హరి ఏమండి ఒక క్లౌ చూసారా ఒక లవంగం చూసారా హా ఎంత చిన్నదండి ఆ లవంగం చిన్నది అసలు మనం చూస్తే ఏంట్రా బాబు అనుకుంటాం అసలు దాన్ని చూస్తేనే కింద పడింది అనుకో దాన్ని చూస్తేనే ఇది ఎవడ పట్టించుకోడు కూడా పట్టించుకో లవంగం ఆ చిన్న లవంగంలో ఏం దాచిపెట్టాడో చూడండి ఏం దాచిపెట్టాడంటే ఐరన్ అధికముగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కాల్షియం ప్రాస్పరస్ పొటాషియం సోడియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ మెగ్నీషియం వైటమిన్ ఏ వైటమిన్ సి ఇంకా అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయంట ఏంటండి బాబు ఆ చిన్నదానికి ఎంత అమ్మ నాయన ఒక చిన్న క్లోకి ఒక చిన్న లవంగానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకా ఖనిజాలు పుష్కలంగా నాయన దేవా ఒక్క చిన్న దాంట్లో ఎంత ఉంచితే దేవాది దేవుడు అన్నాడు నా కుమారుడ చార్లీ బాబు ఒక్కొక్కరిలో నేను ఎంత ఉంచాను ఆ దేవుడిని పరిమితి చేయకు నీ మధ్యనున్న ఇస్యి యొక్క పరిశుభ్ర దేవుడు మీతో ఉన్నాడు ఉమి దాంట్లోనే ఏమంటే ఒక గుండి సూది ఏంటిది ఒక గుండి సూది ఒక పిన్ను ఒక నీడిల్ ఒక కంపెనీ నుండి బయటికి వచ్చిందంటే యజమానుడికి ఒక ఉద్దేశం ఉంది గనక బయటికి తీసుకొచ్చాడు సృష్టికర్త నిన్ను భూమి మీద ఉంచాడు అంటే ఎంత గొప్ప ఉద్దేశముతో నిన్ను ఉంచాడు నేను వేస్ట్ నేను నథింగ్ నేను ఉండటం వల్ల ప్రయోజనం ఉందా అది మనస్సు మీద దాడి చేశాడు సాతనగాడు ఆత్మకి ఎంతో ఉంది ఆత్మకి శరీరం మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది ట్రాన్స్పోర్టేషన్ రవాణా అటాక్ చేశాడు దయ్యంగాడు కొరియర్ బాయ్ని పట్టుకున్నాడు ఆ మనసును పట్టుకున్నాడు ఈ రోజున ఈ వాక్యం నీకు అంతగానే ఆ మనస్సును పట్టుకున్న దురాత్మ ఫోను గాక దుష్ట తలంపులు పోను కాక అపవిత్ర తలంపులు పోను కాక చిన్న చిన్న తలంపులు పోను కాక నెగిటివ్ తలంపులు ఫోన్ కాకెలు ఒక నీడిల్ కంపెనీ నుండి బయటకు వచ్చిందంటే ఒక ఉద్దేశం ఉంది నిన్ను పరలోకము నుండి మీ అమ్మ నాన్న మీ అమ్మ గర్భం నుండి బయట తీసుకొచ్చాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఇంకొకరితో కంపేర్ చేసుకోకు ఇంకొకరితో పోల్చుకోకు దేవునికి ఒక ఉద్దేశం ఉంది చిన్న లవంగంలో ఎంత దాచిపెట్టాడని నిన్నే నాకు తెలిసింది నిన్న రాత్రి నుండి కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను దీనికి బో ఎంత ఉందే నీకు నాకేం తెలియదు అవి అది కొంచెం ప్రజలకు చెప్పు అందది అందువలన దేవుడు అన్నాడు నేను దీంట్లోనే ఎంతుంచా మీలో ఎంతుంచా తమ దేవుణ్ణి ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు మీ మధ్యనున్న శ్రేయులకు దేవుడు పరిశుధుడు